హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను విమలాచార్య విశ్వకర్మ. ఫ్రెండ్స్, నేనైతే మీకు కొన్ని నేను చేసినటువంటి కొన్ని గోల్డ్ ఐటమ్స్ చూపిస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్, నేను ఈరోజు నిన్న మీకు ఇది చూపించాను కదా వీడియోలో, ఇది పాతదండి. ఇక్కడ వాళ్ళకి ఈ బుక్స్ అడిగిపోయాయని చెప్పేసి చెప్పాను కదా, ఈ బుక్స్ అతికేసాను. ఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో అతికేసాను. అతికేసిన తర్వాత మళ్ళీ పాలిష్ చేస్తే ఇలా కొత్త దానిలాగా అయిపోయిందండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, చాలామంది కొంతమంది అడుగుతారు ఏమనంటే, పాతవి గోల్డ్ ఐటమ్స్ పాలిష్ చేస్తే బంగారం తగ్గుతుందంట కదా, నిజమేనని చెప్పేసి అడుగుతారు. అంటే తగ్గుతుంది అని అంటే చేసేవాళ్ళు, అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. సో మీరు ఏం చేయాలంటే, మాక్సిమం ఏదైనా పాత గోల్డ్ ఐటమ్స్ పాలిష్ వేయించాలి అనుకుంటే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రం వేయించండి. ఎందుకంటే మామూలుగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేపిస్తే కొద్దిగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అందరని కాదు, కొద్దిమంది ఉంటారు. మీరు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది మాకు పాలిష్ చేసి ఇవ్వండి అని చెప్పేసి అడిగితే బాగుంటుంది. ఎందుకంటే మీకు అంత నమ్మకం లేకపోతే ఏం చేయాలంటే, ఫస్ట్ పాలిష్ వేసే ముందు ఒక్కసారి జోక్మని చెప్పాలి, ఒకసారి వెయిట్ చేయమని చెప్పాలి. పాలిష్ వేసిన తర్వాత ఇంకొకసారి వెయిట్ చేసి తీసుకుంటే మీకు కూడా డౌట్ క్లియర్గా అయిపోతుంది. మామూలుగా కొత్త గొప్ప మైల అనేది ఉంటుంది, డస్ట్ అనేది ఉంటుంది ఇందులో. ఇది పాతది కాబట్టి బాల్స్లలో ఇక్కడిక్కడ డస్ట్ ఇరుక్కొని ఉంటుంది. ఆ డస్ట్ మాత్రమే మనకి వెయిట్లో తక్కువ చూపిస్తుంది. అంతేగాని గోల్డ్లో ఏమీ తీయడానికి ఛాన్స్ ఉండదు. సో మీరు ఏంటంటే, మరీ గ్రాములు గ్రాములు తగ్గుతాయి మాత్రము కొద్దిగా డౌట్ పడాల్సి వస్తుంది. కానీ మామూలుగా ఇప్పుడు ఈ దండ ఉంది, ఇందులో మనకి 200 మిల్లీ మనకి తక్కువైంది పాలిష్ చేసిన తర్వాత. సో ఇది ఓకే, ఎందుకంటే ఇందులో డస్ట్ మాత్రం వెళ్ళిపోయింది, గోల్డ్ మాత్రం మనకి మిగిలింది. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటు నేను చెప్పేది. అలా చూసుకోండి, మీరు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలిష్ చేయించుకుంటే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఈ చిన్నవండి, చిన్నది మన ఇవి మామిడి పిందలాగా ఉంది కదా, ఇవి సైడ్ టాప్స్ అండి. ఇప్పుడు చాలామంది సైడ్ టాప్స్ అడుగుతున్నారు కదా, ఇవి సైడ్ టాప్స్. ఇవి దీని వెయిట్ వచ్చేసి మనకి ఒక జత వచ్చేసి మనకి ఒక 500 మిల్లీలు అయిపోతుంది. ఒక జత వచ్చేసి మనకి 500 మిల్లీలు అయిపోతుంది. నేను కింద బాల్స్ పెట్టాను, ఈ బాల్స్ వద్దనుకుంటే తీసేయచ్చు అనమాట. దాని తర్వాత ఇవి వచ్చేసి మనకి డైమండ్ పుల్లలు, మీకు ఐడియా ఉంటుంది కదా, ఇది ఓల్డ్ మోడల్. ఫిర్బీ చాలామంది అడుగుతూ ఉంటారు. ఇవి కూడా మన చాలామంది సైడ్ టాప్స్లాగా యూజ్ చేస్తున్నారండి. ఇవి కూడా చాలామంది సైడ్ టాప్స్లాగా యూజ్ చేస్తున్నారు, ముక్కు పొడికకి యూజ్ చేస్తున్నారు. ఇది కూడా జత వచ్చే జత. తర్వాత ఇది వచ్చేసి డైమండ్ ముక్కు పుల్ల అండి. నేను మొన్న చెప్పాను కదా, మీకు చూపించాను కదా వీడియోలో, ఇది పాలిష్ అయిపోయిన తర్వాత ఇట్లా అనిపిస్తుంది అన్నమాట మనకి. ఫుల్ ఫినిషింగ్ వచ్చేస్తుంది పాలిష్ అయిపోయిన తర్వాత, ఇలా వచ్చేసింది అన్నమాట మనకి. ఈ డైమండ్లో కూడా మనం సైజుని బట్టి ఉంటుంది. ఇది ఇంకా చిన్న సైజు చేసుకోవచ్చు. ఇందులో మనం పెట్టే కాస్ట్ని బట్టి డైమండ్ వస్తుందండి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఒంకు అండి. దీని వెయిట్ వచ్చేసి మనకి 5 గ్రామ్స్, 5 గ్రాములు. ఇది సైజు కొద్దిగా పెద్దగా ఉంది. ఇది అలా సైజు పెద్దగా ఉంది కాబట్టి నేను సైజు పెద్దగా చేశాను. తర్వాత మనకు వచ్చేసి హాల్మార్క్ అండి. ఇక్కడ కనిపిస్తుందా మీకు, బ్లాక్ కలర్ 22 క్యారెట్ 916 అని చెప్పేసి హాల్మార్క్ సింబల్ చూసుకోవాలి. ప్రతి ఒక్క దాంట్లో చెప్తూనే ఉంటాను మీకు నేను. ఓకేనా.
ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి. నా మొబైల్ నెంబర్లు అడిగిన వాళ్ళకి మాత్రం ఇస్తున్నాను, ఎవరైనా అడిగితే నేను తప్పకుండా ఇస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, అందరికీ నమస్తే.